సాగునీటి పారుదల ప్రాజెక్టులలో కాళేశ్వరం ముసుగు మీద 40,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు దాదాపుగా అన్నట్టు మాట్లాడుచు. నేను సూటిగా అడుగుతున్నా, అవినీతికి పాల్పడ్డారని అధికారంలో ఉన్న మీరు చెప్తున్నారు. మీ చేతిలో పెన్నుంది, మీ చేతిలో అధికారం ఉంది. మీరెందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణకు ఆదేశిస్తలేరు? నేను నడ్డా గారిని సూటిగా అడుగుతున్నా, అవినీతి జరిగిందని మీరే బహిరంగంగా ప్రజల ముందల తెలంగాణ దోసుకుంటుంది కేసీఆర్ కుటుంబం అన్నప్పుడు మీరు ఏదో ఇట్లా గాల్లో రాయిసిరినట్టు కూడా మాట్లాడలే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ దోసుకున్నాడని చెప్పినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ గాని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ గాని ఎంత అవినీతి జరిగింది, ఎక్కడ జరిగిందో నిప్పు తీర్చడానికి ఎందుకు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తలేదు? మీకున్న లాలూచి ఏందని నేను అడుగుతాను. రెండవది, విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని లక్ష్మణ్ గారు 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఎస్, నేను మొదటి నుంచి చెప్పిన 5 సంవత్సరాల నుంచి ఏవైతే ఆరోపణలు సాగునీటి ప్రాజెక్టుల మీద విద్యుత్ శాఖ మీద నేను ప్రధానంగా ఆరోపణలు చేసినో వివరాలతో కూడుకున్న ఆధారాలతో పత్రికా సమావేశాలు పెట్టినో వాటి మీదనే మాట్లాడుతున్నారు ఈరోజు లక్ష్మణ్ గారు. నేను ఆ రోజు చెప్పిన ఇండియా పుల్స్ తోని చంద్రశేఖరరావు గారి అంతర్గత లావాదేవీలు అవినీతికి పాల్పడి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.